మనము ఇక అసలైన సిసలైన యువరాజు కాబోయే చక్రవర్తి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క గళం పార్లమెంట్లో మనమందరం చూసినాం. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మోడీ విధానాలు, మోడీ గారి మోసాలు, మోడీ బీజేపీ హిందువుల పట్ల హిందూ ప్రజల పట్ల చేస్తున్న మోసాలు, హిందువులని మతపరంగా వాడుకునే యొక్క పరిస్థితుల మీద చర్చ చేయడం మనం అందరం కూడా చూసినాం. శివుని యొక్క భగవాన్ శివ భగవానుని యొక్క చిత్రపటాన్ని పట్టుకొని వారు ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా సీతారామచంద్రుని యొక్క పటము పట్టుకొని మోడీ గారు పార్లమెంట్లో చూసిన సందర్భం ఉన్నదా? నేను మిమ్మల్ని కూడా మన గాంధీ భవన్ మీడియా వల్ల నడుస్తుందా, ఉందా ఎప్పుడైనా అట్లా? నేను అడుగుతున్న ఒక మాట, సీతారామచంద్రుని దేవుని యొక్క పటాన్ని పార్లమెంట్లో నేను అయోధ్య నేను అని ఇట్లా చూపించి మాట్లాడి సందర్భం మీరు చూసిరా? మళ్ళీ వస్తా టాపిక్లో రాకేష్, మీరు క్వశ్చన్లలో వస్తుంది అట్లా అడగండి. కానీ నేటి యువరాజు ప్రతిపక్ష నాయకుడు కాబోయే చక్రవర్తి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు శివుని యొక్క చిత్రపటాన్ని నిండు సభలో పార్లమెంటులో చిత్రపటాన్ని చూపిస్తూ శివదేవుని యొక్క చూపిస్తూ బీజేపీ మోడీ యొక్క ప్రభుత్వము పరిపాలనల హిందువుల పట్ల చేస్తున్న మోసాలను చూపిస్తూ దేవుని యొక్క చిత్రపటాన్ని చేశాడు అంటే దాన్ని ఏమనాలి మనము? ఇది ఒకసారి యావత్ దేశ హిందూ ప్రజలందరూ దేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి. శివుని యొక్క చిత్రపటాన్ని, శివుని దేవుడు యొక్క చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారు శివుణ్ణి దేవుణ్ణి అసలు ఎక్కడ కూడా ఆ చిత్రపటాన్ని కింద పెట్టకుండా పార్లమెంట్లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. మోడీ గారిని కడిగేస్తూనే ఉన్నాడు, మోడీ గారిని నిలదీస్తున్నాడు. మీరు చూడండి ఆ సమయం అంతా, కొన్ని గంటలంతా కూడా మోడీ యొక్క ముఖమంతా వాడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలాంటి కౌంటర్ చేయాలో అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో కడిగేసిండు. ప్రధానమంత్రి మోడీ గారిని కడిగేసిండు రాహుల్ గాంధీ గారు. ఎందుకు? దేశ ప్రజా సమస్యల మీద, అన్ని దేశంలో ప్రజలు అన్ని మతాలు అన్ని కులాల మీద అధ్యయనం చేశారు. హిందువుల పట్ల, ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, అన్ని యావత్ కులాల పట్ల, కుల వృత్తుల కులాల పట్ల వారు పూర్తి అవగాహనతో ఒక పట్టుతో ప్రతిపక్ష నాయకుడిగా యుద్ధంలోకి దిగిండు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు రాహుల్ గాంధీ గారి ధాటికి తట్టుకోలేకపోయాడు. ఇది ప్రారంభం, ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపక్ష నాయక వారి యొక్క ఈ పార్లమెంట్లో ఇది స్టార్ట్ అయింది. ఇది ఆగేది కాదు. ఇది ఎప్పుడైనా సరే పార్లమెంట్లో కానీ బయట కానీ మోడీ గారి యొక్క పరిపాలన, వారి యొక్క దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎండగడతాడు, గద పట్టుకొని ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఆయన చేతిలో గద ఎప్పుడు రెడీగా ఉంటుంది, రాహుల్ గాంధీ గారి చేతిలో గద ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఇది మీకు కలవడదు,
మీ కలవరని గదా రాహుల్ గాంధీ గారని జ్ఞాపకం మర్చిపోద్దు బీజేపీ నాయకులకు.